ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోనసీమ జిల్లాలో వరదల్లో చిక్కుకొని జనజీవనం అల్లాడుతోంది. పలుచోట్ల వరద నీరు రోడ్లపై నుంచి ప్రవహిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి వేడుకలు నిర్వహించాలంటే చాలా ధైర్యం కావాలి, లేదంటే పెళ్లిని వాయిదా వేసుకోవాలి. కానీ ఓ కుటుంబం మాత్రం తమ కూతురి పెళ్లిని వాయిదా వేసుకునేందుకు ఇష్టపడలేదు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన పెళ్లిని ఎలాగైనా చేయాలని డిసైడ్ అయింది. రోడ్లన్నీ జలమయం కావడంతో పెళ్లి మండపానికి పడవల్లో చేరుకోవాలని వధువు కుటుంబం నిర్ణయించుకుంది. పెళ్లిరోజు ముహూర్తం సమయానికి పెళ్లి కూతురు అందంగా ముస్తాబై బోటులో కూర్చోగా కుటుంబ సభ్యులు బంధువులు ఆమెతో కలిసి బోటులో ప్రయాణించారు. కోనసీమ ప్రాంతంలో మోహరించిన ఎస్టీఆర్ఎఫ్ బృందాల సహాయంతో వారంతా పెళ్లి మండపానికి చేరుకున్నారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు బంధువుల సమక్షంలో పెళ్లి గ్రాండ్గా జరిగింది. అయితే పెళ్లి కూతురు బోటులో వెళుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.